పాకిస్తాన్ సైనిక పాలకుడు బాజ్వా, ఓ రకంగా పాలకుడు అని అనాలి, ఎందుకంటే అక్కడ ఉండేది ఇమ్రాన్ ఖాన్ ఉన్నా, ఇంకొకళ్ళు ఉన్నా, ఇంకొకళ్ళు ఉన్నా, వీళ్ళంతా కూడా ఓపెన్ సీక్రెట్. అక్కడ కేవలం పప్పెట్ ప్రధానమంత్రులు మాత్రమే, సైన్యం ఎలా చెప్తే అలా నడిచేవాళ్ళు. అందుకనే చైనాతో కలిసి సాగడమే బెటరు, భారత్తో మనం ఓడిపోతున్నాం. వరుసగా ఆ సర్జికల్ స్ట్రైక్స్ 1-2 దెబ్బతో పాకిస్తాన్ పరువు మంటగలిసిపోయింది. ఆ తర్వాత దాన్ని పట్టించుకునే వాళ్ళే. రెండో పక్కన ఆర్థిక పరంగా ప్రపంచమంతా కూడా ఏకాకిం చేసినటువంటి వేళ, ఏకాకి అవుతున్నటువంటి సందర్భంలో 130 రూపాయలన్నా ఇస్తానంటున్నటువంటి చైనాతో కలిసి సాగితే కనుక 30 వస్తే అందులో 20 మింగేయచ్చు అనేది సైనిక అధికారుల లెక్క. దానికి అనుగుణంగానే ఇమ్రాన్ ఖాన్ని కూడా దారిలోకి తీసుకొచ్చారు. బాజ్వా ఓ పక్కన తన పదవీ కాలం ముగిసినా కూడా ఎక్స్టెన్షన్ చేయించుకుంటూ, ఇంకో పక్కన సిపెక్ ఏదైతే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఉందో దానికి కీలక బాధ్యతలు కూడా తనే నిర్వర్తిస్తున్నాడు. ఈ అయ్యగారికి సంబంధించినటువంటి ఆస్తులకి ఈ చైనా బేస్డ్ కంపెనీలు ఏవైతే పాకిస్తాన్ కంపెనీలు ఉన్నాయో, పాకిస్తాన్లో పెడుతున్నటువంటి చైనా వాడికి సంబంధించిన 5 కంపెనీలు ఉన్నాయి అన్నటువంటి విషయం బయటపడింది. ఇక్కడ సలీం బాజ్వాస్ కంపెనీస్ రికార్డ్స్ డిలీటెడ్ ఫ్రమ్ వెబ్సైట్ ఆఫ్ గవర్నమెంట్ ఏజెన్సీ. ఇదివరకు ఎవరెవరు దానికి ఓనర్లు, దాన్ని నడిపే వాళ్ళు ఎవరు, ఎంత బడ్జెట్టు, ఏ కార్యకలాపాలు నిర్వహిస్తుంది అనేది రాసేవాళ్ళు ఈ సిపిక్ కోసం అని చెప్పేసి. అందులో బాజ్వా కుటుంబ సభ్యులు, బాజ్వా బంధువర్గాలే ఉన్నాయి, అవన్నీ బయటపడింది. దాంతో ఇప్పుడు సైన్యంలోనే ఎవరైతే ఈయన వల్ల అసంతృప్తికి గురైనటువంటి వాళ్ళు ఉన్నారో ఇమ్రాన్ మీద ఒత్తిడి తెస్తున్నారు. బాజ్వా ఇట్లా కరప్షన్కి పాల్పడుతుంటే ఎట్లాగ బాజ్వా మీదనే శిక్షించాలి అనేటువంటి తరహా వ్యవహారం జరుగుతుంది. అందుకనే అట్లాగ తిరగబడుతున్నటువంటి 50 మందిని మొన్న మధ్యనే సస్పెండ్ చేయించారు. 1-8 మంది దాకా అరెస్ట్ కూడా చేయించాడు బాజ్వా. ఈ నేపథ్యంలో ఇదంతా బయటపడి రచ్చ అవుతుండేటప్పటికీ అందులో నుంచి రికార్డుల్లో నుంచి తొలగించారు. మేబీ రేపు పొద్దున కనుక చైనా కంట్రోల్లో పాకిస్తాన్ లేకపోతే బాజ్వా జైలుకి వెళ్ళొచ్చు, ఇమ్రాన్ ఖాన్ జైలుకి వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు పాకిస్తాన్ పరిణామాలు చూస్తూ ఉంటాయి.